మీ స్పీచ్ కు ఒక స్పెషల్ క్రేజ్ ఉంది భయ్యా బన్నివాసు మాట్లాడిన తర్వాత ఎలాగో పిలవరకనే వెళ్ళిపోయారండి పిలిచారా పిలవమన్నారు అంటే ఈ ప్లేస్మెంట్ కరెక్ట్ కాదండి జనరల్ గా క్లైమాక్స్ ముందు ఐటమ్ సాంగ్ వచ్చినట్టు నన్ను పిలిచారు అంతే కదండి ఓకే ఈ రోజు నేను ఈ వేదిక మీద ఉండడానికి ముఖ్య కారణమైన సుమ గారికి ఎందుకంటే జనరల్ గా మనం యాంకర్ మర్చిపోతే మనం వెళ్ళిపోవచ్చు కానీ ఆవిడ మర్చిపోలేదు కాబట్టి నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణమైన సుమ గారికి థాంక్స్ అండి నా 5వ తరగతిలో చూశాను కళ్యాణ మస్త్ సినిమా అప్పుడు హీరోయిన్ గా చూశాను నేను ఇంటర్ లో వచ్చినప్పటి నుంచి యాంకర్ గా చూస్తున్నాను తరతరాలుగా సుమ గారిని చూస్తానే ఉన్నాను ఈ రోజు స్పీచ్ నాకు డెడికేట్ చేశారా మొన్న చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు మీరు కొన్ని సెటైర్ లేసారు మనసులో పెట్టుకున్నా ఈసారి కిడ్నీలో పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ పాన్ ఇండియా నుంచి వచ్చిన ఐకాన్ స్టార్ ఆర్మీ అందరికీ పుష్ప 1 రిలీజ్ అయింది కాబట్టి పాన్ ఇండియా అన్నాం పుష్ప 2 రిలీజ్ అయ్యాక సగర్వంగా పాకిస్తాన్ కజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రష్యా అమెరికా యూకే ఆల్ కంట్రీస్ ఆల్ కంట్రీస్ నుంచి వచ్చే ఫ్యాన్స్ అందరికీ మన ఆర్మీ ప్రపంచ ఆర్మీ కాబోతుంది కాబట్టి మన ఆర్మీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఐకాన్ స్టార్ ముందు ఐ కాంటాక్ట్ ఇవ్వడం కాబట్టి స్పెట్స్ పెట్టుకొచ్చాను ఈరోజు అలాగే అది గీతాత్సవ్ అని ప్రొడక్షన్ అని ఒక ఓటీటీ అయ్యని ఏదైనా సరే తెలుగు సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త పుంతలు తొక్కేస్తున్న అరవింద్ గారి పాద పద్మాలకి నమస్కారం సార్ ఆయన పేరు అరవింద్ కానీ ఆయన సినిమాలన్నీ ఫుల్ విందు ఉంటాయి అలాగే ఇండస్ట్రీ లెక్కలు మార్చిన గురువుగారు లెక్కల మాస్టర్ మా గురువుగారు సుకుమార్ గారికి ఎందుకంటే ఎప్పుడో మనం అవెంజర్స్ ఎండ్ గేమ్ అవతారు ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలు డబ్బింగ్ చూసేవాళ్ళం కానీ మన భారతదేశంలో కూడా మన సినిమాలు వేరే దేశంలో రిలీజ్ అవుతాయి అక్కడ ప్రీమియర్లకు వస్తారు అని నిరూపించిన డైరెక్టర్లో నాకు తెలిసి తెలుగు చిత్రసీమ నుంచి ఇద్దరు ఒకళ్ళు రాజమౌళి గారు అయితే ఒకళ్ళు సుకుమార్ గారు సో మా సుకుమార్ గారికి సార్ నమస్తే సార్ ఎందుకంటే తను పైకి రావటం పరువు తన పక్కన వాళ్ళు కూడా రావటం కొంచెం పరువు అంటారు ఆ బరువును కూడా ఎత్తుకోగలిగారంటే సుకుమార్ గారు గురువు అయ్యారు ఆయన శిష్యుల్ని కూడా తన దాకా తీసుకురావాలి తనతో పాటు అనుకునే వ్యక్తి సుకుమార్ గారు అలాగే తాను సూట్ వేసుకోవడమే కాదు తన పక్కన ఉన్న వాళ్ళు కూడా సూట్ అయ్యే సూట్లు వేసుకోవాలనుకునే వ్యక్తి అల్లు అర్జున్ గారు అందుకే వాళ్ళిద్దరూ అంత మంచి ఫ్రెండ్స్ అయ్యారు అలాగే 100% లవ్ బలెబల మగాడవే గీత గోవిందం ప్రతిరోజు పండగే ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి జిఏ2ని ఒక రేంజ్లో తీసుకెళ్తున్న బన్నివాస్ గారు త్వరలో ఆయనతో మాకు ఇన్స్పిరేషన్ మా టార్చ్ బేర్ ఆయన ఆయనతో మేము పోటీ పడటం కష్టం కాబట్టి ఆయన త్వరలో పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను సో బ్రదర్ నిఖిల్ ఎక్కడ పోతావో చిన్నవాడ నుంచి ఆయనతో నాకు ఒక అనుబంధం ఉంది ఆయన చాలా కష్టపడతాడు ఎవరైనా ప్రొడ్యూసర్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎంత ఇస్తారని అడగడం ప్రమోషన్ బడ్జెట్ ఎంత అని అడుగుతాడు ఎందుకంటే ఆ ప్రమోషన్ సరిగ్గా లేకపోతే ఆయన రెమ్యునరేషన్ వచ్చి డబ్బులు తీసి ఇచ్చేస్తాడు నాకు తెలిసి ఆయన బయోగ్రఫీలో ఒక 20 సినిమాలు ఉంటే పూర్తి రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాలో 4-5 ఉంటాయి మిగతా సినిమాలన్నీ తన డబ్బు ఎందుకంటే తనకు ప్రమోషన్ అంటే ఓ ఎమోషన్ సో మా నిఖిల్ భయ్యాకి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఎందుకంటే ఓ పాన్ ఇండియా సక్సెస్ ఇచ్చారు ఇప్పుడు ఆయన రాబోయే 2-3 చిత్రాలు కూడా ఎలా ఉంటాయో తెలుసు సో నిఖిల్ భయ్యాకి ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మా గీతా ఆర్ట్స్లో ఏ హీరో పనిచేసినా
ఆ హీరోకి కెరీర్ బెస్ట్ గ్రాసర్ వచ్చేయడం అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో కూడా కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే నేను చాలాసార్లు సోషల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు అనుపమ మీద చాలా కవితలు చూస్తుంటాను. బెండకాయ దొండకాయ అనుపమాన గుండెకాయ, అవునా? అల్లం బెల్లం మళ్ళీ ఆవిడ చాలా ఎంజాయ్ చేస్తారు. సో చిన్న వయసులోనే ఆమె మీద ఇంత రైమింగ్ వచ్చిందంటే మీరు ఇంకా పెద్ద పెద్ద వెళ్ళాలని. జనరల్గా మేమందరం కేరళ అంటే ఇష్టపడతాం, ఎందుకంటే మా ఐకాన్ స్టార్ కూడా కేరళలో ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో ఫస్ట్ ప్రేమను చూసినప్పటి నుంచి మీతో ప్రేమలో పడిపోయాం. సో మీరు ఎన్నో సినిమాలు ఇలాగా చేయాలని అనుకుంటున్నాము. అలాగే మైత్రిరావు గారు, ప్రతాప్ గారు మంచి డైరెక్టరు, గీత ఆర్ట్స్లో ఆయన నెక్స్ట్ సినిమా కూడా మేమే చేస్తున్నాం. సో ఆ నెక్స్ట్ సినిమా మీరు చేయండి. ప్రతాప్ భయ్య ఆయన చాలా మంచి డైరెక్టర్, ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఇక ఎలివేషన్స్, సో పుష్ప 2 పుష్ప 2 పుష్ప 3 కూడా రావాలి, ఎందుకంటే పుష్ప అనేది ఒక ఎమోషన్. పుష్ప అనేది ఒక ఎమోషన్ సార్. మీరు మాకు 2022లో సినిమా ఇవ్వలేదు, బట్ మేమేం ఫీల్ అవ్వం, ఎందుకంటే మీరు గ్యాప్ తీసుకోరు, గ్యాప్ క్రియేట్ చేస్తారు. ఒకసారి ఆ గ్యాప్ బ్రేక్ అయిందంటే అందరం క్లాప్స్ కొట్టుకుంటూ ఉండాలి తప్ప ఇంకా ఇది లేదు. మీరు గ్యాప్ తీసుకుని మళ్ళీ మన మ్యాప్లో ఇంకొక బ్లాక్ బస్టర్ ఇస్తానని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. డియర్ ఆర్మీ, ఓయే చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ. ఏమిటండి మీరు అసలు ప్రమోషను ఇమోషను, బెండకాయ దొండకాయ అనుపమ, నాకెందుకో డౌట్. అనుపమ ఈయనే రాస్తున్నాడేమో, ఏ అకౌంట్ నుంచి వస్తున్నాడో కన్నేసి ఉంచు. ఓకే, సో థ్యాంక్ యూ ఎస్కెన్ గారు. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారిని, సినిమాలోని పాటల్ని మాకు పాడి వినిపించడానికి. గోపి సుందర్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.